अली की डाक्टरेट रावडं नाकु चाला चाला आनंद उंदि नाके कादु अंदरु आनंद पड़तुनारु तेलुगु चलनचित्र परिश्रमलो उन्न हास्य नटुल्लो आल्मोस्ट अंदर की డాక్టరేట్ రావాల్సినంతటి శక్తి స్టామినా ఉన్న ఆర్టిస్టులు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఉన్నారు. ఇది ఆరంభంతో స్టార్ట్ అయ్యి అందరికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్య నట కుటుంబాలందరికీ డాక్టరేట్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలీ నా మిత్రుడు అనటం కంటే నా తమ్ముడు. వాడికి ఐ మీన్ అలీకి ఈ డాక్టరేట్ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. ముందు ముందు ఎన్నో అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందుకే నా నివాసంలో వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యంలో ఈయనకి ఈ చిన్న ఆత్మీయ సత్కారం చేసి నేను మా కుటుంబ సభ్యులు ఆనందాన్ని పంచుకున్నాం. ఈ ఆనందం పంచుకోవడానికి సహకరించినటువంటి నా కళాకారుల మిత్రులు స్నేహితులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున అంటే డాక్టరేట్ రావడం కన్నా ఈ సత్కారం ఆల్మోస్ట్ ఈక్వల్ టు డాక్టరేట్. ఎందుకంటే మా సీనియర్ మోస్ట్ అంటే ఏజ్లో కానీ నాకంటే ముందు డాక్టరేట్ తీసుకున్న డాక్టర్ బ్రహ్మానందం గారు సీనియర్ డాక్టరు, ఈ జూనియర్ డాక్టర్కి చిన్న సత్కారం. అట్లాగే ఈ రోజున ఇక్కడ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలాసార్లు అన్నయ్య చెప్తూ ఉండేవాళ్ళు, అరే నా తర్వాత మళ్ళీ నీకే వస్తారా నీకే వస్తారా అని. మరి ఏ టైంలో చెప్పారో గడియలు అది యథాస్తు అని అనిపించింది. సో అందుకోసం ఈరోజు నాకు డాక్టరేట్ రావడం, ఆయన ఇంట్లో సత్కారం, దానికి వచ్చిన నా మిత్రులు, అట్లాగే నా సోదరులు పోసాని కృష్ణమురళి, అట్లాగే కృష్ణ భగవాన్ అన్న సునీల్, నెక్స్ట్ డాక్టర్ గుండు హనుమంతరావు స్పెషలిస్ట్ ఇద్దరు, తర్వాత అట్లాగే దినకర్ సాయి, బ్రహ్మాజీ శ్రీనివాస్ రెడ్డి, అదే ఫ్రీ ఆపరేషన్ డైరెక్ట్ కట్ చేస్తాడు కదా, అదే వీళ్ళందరూ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జనరల్గా మేము షూటింగ్లో కలుస్తుంటాం, సరదాగా జోకులు వేసుకుంటుంటాం. బ్రహ్మానందం గారు సడన్గా ఫోన్ చేశారే నీతో మాట్లాడాలి ఒక గంట ఇంటికి రా అన్నారు. వచ్చిన తర్వాత తెలిసింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్మానం. థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన నా మిత్రులకి, అట్లాగే హనుమానందం గారికి, మా వదిన లక్ష్మి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.